బిస్మిల్లాహి రహిమాన్ రహీమ్హిల్ కరీం నా సోదర సహోదర మహాసయులందరికీ అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబరకాతు నా ప్రేమల మిత్రులారా సహోదరులారా చాలామంది మిత్రులు భయపడుతున్న విషయం చాలామంది మిత్రులు సహోదరిమరులు ఇబ్బంది పడుతున్న విషయం ఏమిటి అంటే కరోనా వైరస్ మాకెక్కడ వస్తుందో మేము దీని బారి నుండి ఎలా రక్షించబడాలో మాకు తెలియట్లేదు ఎక్కడ చూసినా కరోనా 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 ఏ సోషల్ మీడియా చూసినా కరోనా ఏ యూట్యూబ్ చూసినా కరోనా ఏ వార్తలు చూసినా కరోనా ఏ మనిషి నోటి నుంచి చూసినా కరోనా నా ప్రేమేణా మిత్రులారా ఒక చిన్న వ్యాధికే మన ప్రాణాలు పోతాయి అని చెప్పి మనకి ఇంత తీపి కలుగుతుందే కానీ అల్లాహుతాడ దీని ద్వారా మనకి ఏమి చెప్పదలుచుకుంటున్నారు అన్నది మనం ఎప్పుడన్నా ఆలోచించామా నా ప్రేమే మిత్రులారా ఒక విషయం మీరు అందరూ ఆలోచించండి గమనించండి ప్రత్యేకంగా చెప్తున్నాను గమనించండి ఈ భూలోకంలో నూట యాభై రెండు దేశాలు ఉన్నాయి వాటన్నిటిలో ఎక్కువ ప్రత్యేకత పెద్ద దేశం చైనా దేశం ప్రతి టెక్నాలజీ పరంగా సైన్స్ పరంగా ప్రతి వైపు నుండి కూడా ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశం ఏదన్నా ఉందంటే అది చైనా దేశం ఈ చైనా దేశంలోనే కరోనా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ జరగని పాపం లేదు అవ్వని ఘోరం లేదు అందుకనే అల్లాహు దీని ద్వారానే ఈ దేశం ద్వారానే మనకి తెలియజేయాలనుకుంటున్నారు నేను అనుకుంటే చిన్న కరోనా వైరస్ లాంటి దానితోనే ఈ లోకాన్ని అంతం చేయగలను వైరస్ చిన్నది కానీ భయం ఎలాంటిదంటే మనిషిని వణికిస్తుంది ప్రశాంతంగా తిననివ్వదు ప్రశాంతంగా ఎవరితో మాట్లాడినివ్వదు ఎప్పుడు ఎలా ఏ సమయంలో వస్తుందో చెప్పలేము ఇలా ప్రతి మనిషి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో క్షణక్షణం భయపడుతూ కూడా జీవితం సాగిస్తున్నాడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం ఎవరితో నా చేతులు కలవాలంటే భయం ఎక్కడ నాకు వచ్చేస్తుందో అని చెప్పి ఎక్కడో చైనాలో ఉన్న వైరస్ ఈ దేశానికి వచ్చేసిందని చెప్పి కొంతమంది ఈ యొక్క వైరస్ లోకమంతా వ్యాపించిందని చెప్పి కొంతమంది నా ప్రేమ మిత్రులారా ఒక విషయం ఆలోచించండి అల్లాహ యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు మనం ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముందండి ఒకటి భయపడాల్సిన అవసరం లేదు కానీ దాని నుండి మనం రక్షణ కోరుకోవాలి అల్లాహతో అదే అదేవిధంగా దాని ద్వారా మనకి ఏ జాగ్రత్తలు అయితే తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనివల్ల ఇన్షాల్లా మనకి లాభం కలుగుతుంది కానీ నా ప్రేమ మిత్రులారా ఒకవేళ మీరు ఈ భూలోకం నుండి అదే వైరస్తో వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా కాపాడలేరు ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కానీ ఎవరి జాగ్రత్తలలో వాడు ఉండండి ఎక్కువ శాతం అల్లాహతో దువా చేయండి ఈరోజు నేను మీ అందరికీ అల్లాహతో సహాయం కోరుకోవడానికి అల్లాహతో రక్షణ కోరుకోవడానికి ద్వా తీసుకొచ్చాను ప్రతి ఒక్క సోదరులు కూడా ఈ యొక్క చదువుతూ ఉండండి ఇన్షా అల్లాహ్ అల్లాహ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అల్లా యొక్క సహాయం కలుగుతుంది అందరు కూడా ఈ యొక్క వైరస్ బారి నుండి కాపాడబడతారు నా ప్రేమైన మిత్రులారా నేను మీ అందరికీ ఒక హదీస్ తెలుపుతాను ఈ యొక్క హదీస్ అబూ దాబు షరీఫ్ గారి హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఈ యొక్క హదీస్ నంబరు పదిహేను వందల యాభై నాలుగు ఈ యొక్క హదీస్లో ప్రవక్త సలల్లాహు వారీ హు గారు ఏమి చెప్తున్నారంటే ముఖ్యంగా మూడు వ్యాధులు ఆ తర్వాత సమస్త వ్యాధులకి విముక్తి ఈ ద్వారాలో ఉంది అందుకని మీరందరూ కూడా ఈ ద్వారా చదవండి అని చెప్పి ప్రవక్త సలల్లాహు అలీవసలం గారు మనకు తెలిపారు ఆ ద్వారా ఏమిటంటే అల్లాహుమ్మ ఇన్ని అరుదుబిక మినల్ బరసి వల్ జునూని వల్ జుజామి ఒమిన్ సయ్యిల్ అస్కామ్ మరోసారి వినండి అల్లాహుమ్మ ఇన్ని అరుబిక మినల్ బరసి జునూని వల్ జుజామి వవిన్ ఇల్ అస్కామ్ ఈ యొక్క దుహా యొక్క అర్థం ఏమిటంటే అయల్లాహ్ నేను నీతో రక్షణ కోరుకుంటున్నాను పిచ్చివాడిగా మారే వ్యాధి నుండి కుష్టి వ్యాధి నుండి అదేవిధంగా చర్మ వ్యాధుల నుండి నీతో రక్షణ కోరుకుంటున్నాను అదేవిధంగా సమస్త జబ్బుల నుండి నేను నీతో రక్షణ కోరుకుంటున్నాను అని చెప్పి దీని యొక్క అర్థం వస్తుంది నా ప్రేమ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ద్వారా పఠిస్తూ ఉండండి మీరు చదవండి మీ యొక్క బంధుమిత్రులకు తెలపండి మీ యొక్క పిల్లలతో కూడా ఈ యొక్క ద్వారా చదివించండి ఇన్షా అల్లాహ్ ఇన్షా అల్లాహ్ యొక్క దయ వల్ల ఎవ్వరికి కూడా కరోనా వైరస్ అన్నది రాదు కరోనా అని చెప్పి ఎవరు భయపడకండి అల్లాహతో రక్షణ కోరుకోండి అల్లాహు తాడా అనుకుంటేనే ఏదన్నా జరుగుతుంది ఈ యొక్క నమ్మకం పెట్టుకోండి నా ఇప్పుడు ఏమైనా మిత్రులారా ఈరోజు లోకంలో అందరు కూడా భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళందరూ అవిశ్వాసులు కాబట్టి వాడికి విశ్వాసం లేదు వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాణం చాలా తీపి అందుకని వాడు బాధపడుతున్నారు కానీ మనకెందుకండి మనం ఎప్పుడైనా సరే తయ్యార్ మనం ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలి అల్లాహ్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఫలానా సమయం ఏం లేదు ఫలానా రోజు ఏం లేదు ఏమీ లేదు మనం ఎప్పుడైనా సరే అల్లాహ్ దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉండాలి అందుకని ఎప్పుడు కూడా నమాజ్ యొక్క పాబందీ చేసుకుంటూ ఉండాలి నమాజులు చదువుకుంటూ ఉండాలి అల్లాహతో దువా చేసుకుంటూ ఉండాలి అల్లాహ యొక్క సహాయం కోరుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా మనం రెడీగా ఉండాలి విశ్వాసం ఎప్పుడు కూడా అల్లాహ మీద నమ్మకంతో ఉండాలి నా ప్రేమ మిత్రులారా మనం అందరం విశ్వాసులం కాబట్టి అల్లాహ మీద నమ్మకం పెడదాము ఎటువంటి వైరస్ కూడా మనకి ఇన్షా అల్లాహ రాదు ఒకవేళ వచ్చినా కూడా అల్లాహు తాడా దాన్ని తప్పకుండా దూరం చేస్తారు అందుకని అందరూ కూడా యొక్క దువా చదువుతూ ఉండండి ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులకి మీ సహోదరులకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వైరస్ నుండి రక్షింపబడాలి కాబట్టి అల్లాహుతాల మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఈ యొక్క రోగం నుండి రక్షించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ అస్సలం అయికు వరహమూ అ